ఆయనకి నిజంగా కూతురు మీద ప్రేమ బాధ్యత ఉంటే అలా చేస్తానని కిరోసిన్ పోసుకోడు. అది చూశాక డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలేదే లేదు. అది కాదే, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడు చూద్దాం. ఇంకా ఏంటి చూసేదక్క? నా భర్త గురించి నాకంటే నీకు బాగా తెలుసా? నేను ఏవైనా ముక్కు సుటిగా మాట్లాడతాను, కుండ బద్దలు కొడతాను. కానీ ఆయన అలా కాదు, నైస్గా మాట్లాడి గొంతులు కోస్తాడు. నేను ఆల్రెడీ లాయర్కి చెప్పి నోటీసులు పంపించమని చెప్పాను, పంపించేస్తాడు. అవి చూశాక కానీ అతనికి నేనేంటో తెలిసి రాదు. అప్పుడు వాళ్లే వచ్చి నా కాళ్ళు పట్టుకొని మరీ పాపం తెచ్చి నాకు అప్పగిస్తారు. ఇదేంటి గీత, తన జీవితం బాగుపడుతుంది అనుకుంటే చివరికి ఇలా అయిందేంటి? మా బాధ కూడా అదే కదండి. ఆ దేవుడు ఏం రాశాడో ఏంటో, చివరికి దాని జీవితం ఏమవుతుందో ఏంటో. రాజేంద్రిక, ఇదిగోండి మావయ్య, వేడిగా ఉంది, జాగ్రత్త. అలాగే అమ్మా. శివరాం, ఏమైందిరా? బట్టలేంటి కిరోసిన్ వాసన వస్తున్నాయి, ఏమైంది? ఏమైందమ్మా చందు? అరే, మిమ్మల్ని అడిగేది, ఏం మాట్లాడరేంటి? చెప్పరా శివ, ఏమైంది? ఏంటి లక్ష్మి? వీడి దగ్గర కిరోసిన్ వాసన వస్తుందండి, చూడండి. నిజమే, ఏమైందిరా? మీరిద్దరూ హారికను కలవడానికి వెళ్లారు కదా, మరి ఈ కెరోసిన్ స్మెల్ ఏంటి? అక్కడ ఏం జరిగిందిరా? అలా మాట్లాడకుండా ఉంటే ఎలారా? కంగారు పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. చెప్పరా, నీ భార్యను కలిశారా, మాట్లాడారా, అసలు ఏం జరిగిందిరా? ఏం జరగలేదు తాతయ్య, మేము హారికని కలవడానికి వెళ్ళామే తప్ప వెళ్ళినందుకు ఉపయోగం లేకుండా పోయింది. మేమింటికి వెళ్లేసరికి హారిక ఇంట్లో లేదు. మేము ఏం చెప్పదలుచుకున్నామో అంత వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పొస్తున్నాం. మధ్యలో ఆ టైంలో చందుని కాపాడడానికి నాకు వేరే దారి లేకపోయింది. నేను కిరోసిన్ పోసుకుని బెదిరించడం వల్లే చందు ఇవాళ మన మధ్యలో ఉంది. లేదంటే చందుని వాడు. పోన్లేరా, చందు క్షేమంగా ఉందిగా, అది చాలు. చందు, నువ్వు అతని గురించి భయపడకు, వాడు మనల్నేం చేయలేడు. కాకపోతే
నిన్ను కాపాడడానికి నాకు వేరే ఏం చెప్పాలో తెలియక నిన్ను నా భార్య అన్నాను. ఐ యామ్ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏందండి? నా వల్ల మీరు కిరోసిన్ పోసుకుని ఎంత రిస్క్ చేశారో నేనే మీకు సారీ చెప్పాలి. ఇంకా తలుచుకుంటేనే మస్తు బాధ అవుతుంది. బాధ ఎందుకు చందు? ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. కానీ మీ ప్రాబ్లం అయితే గట్లనే ఉంది. మిమ్మల్ని హారికని కలుపుదామని మిమ్మల్ని తీసుకెళ్ళినా నన్ను కాపాడనికి నేను మీ భార్యనని చెప్పారు. అది హారిక చూసింది. ఇక మనం చెప్పేది తింటదా? వినదు. ఇక ఎవరు చెప్పినా వినదు. అలా వినే క్యారెక్టర్ కాదు తంది. తను నమ్మిందే సిద్ధాంతం. తన కోసం అమ్మ నాన్న కుటుంబాన్ని వదులుకుని పోయానని తెలిసి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగింది ఇది అంటే నమ్ముతుందా? ఇంపాసిబుల్. మీరందరూ బలవంతం చేస్తే పాప భవిష్యత్తు కోసం నేను వెళ్ళానే కాని నిజంగా నాకు హారిక మీద నమ్మకం లేదు. హారిక కూడా మేం కలవడం ఇష్టం లేదు. అందుకే ఇలా అయింది. ఆ క్షణంలో నేను నిన్ను నా భార్య అని చెప్పకపోయి ఉంటే ఏమయ్యుండేది? జీవితంలో చాలా పెద్ద తప్పు చేసుండేవాణ్ణి. అది కాదండి. వదిలే చందు. ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. దీని గురించి ఎవరు ఎక్కువ ఆలోచించకండి. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. అలా కుద్దేశం. అతను చూస్తే గొడవ చేస్తాడే. త్వరగా దిగు, వెనక్కి వెళ్ళు, వెళ్ళు వెనక్కి వెళ్ళు. హలో మిమ్మల్ని. మేడం ఆగండి, నా మాట వినండి. హలో మేడం, మిమ్మల్ని త్వరగా పోనీ. అయ్యో కదలకుండా కూర్చోవే, పడిపోయేలా ఉన్నాం. సరిగ్గా కూర్చో. ఈ భయం గుద్దే ముందుండాలి. అయ్యో పోనీవే, టెన్షన్ పడకు. మనం గుద్దింది వాడబండినే, వాడు వెనకాలే వస్తున్నాడు. త్వరగా పోనీ. వెళ్తున్నానే, జాగ్రత్త కూర్చో. మేడం మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. మేడం 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 మిమ్మల్ని. హలో ఏంటండి అంతలా పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు? చెవుడా మీకు?
సారీ సార్ చూసుకోలేదు ఒకరికి ఇద్దరు ఉన్నారు ఆ మాత్రం చూసుకోరా అంటే అనుకోకుండా అలా జరిగిపోయింది కావాలని చేసింది కాదండి అంత సింపుల్ గా చెప్తారండి అంటే స్పీడ్ కంట్రోల్ అవలేదు స్పీడ్ కంట్రోల్ కాలేదని మీ దారిన మీరు వెళ్తే నష్టం ఎవరికి మీకా నాక ఇలా వెంటపడి మరీ బ్యాగ్ ఎవరు తెచ్చివరు ఏ మీది కదా మాది 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 అసలు మీ బ్యాగ్ కాదన్నట్టు చూస్తున్నారేంటి అంటే మీరు ఇంతసేపు మాట్లాడింది మా బ్యాగ్ గురించా మరి ఇంకా దేని గురించి అనుకుంటున్నారు బ్యాగ్ గురించేనండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కన్ఫ్యూజన్ దేనికి మిమ్మల్ని చూస్తుంటే బాగా బీపీ క్యాండిడేట్స్ లా ఉన్నారు అవి తగ్గాలంటే ఇంట్లో మెడిటేషన్ చేసుకోండి బ్యాగ్ నాకు దొరికింది కాబట్టి ఇచ్చాను అదే ఇంకొకరు అయితే ఇవ్వరు గుర్తుంచుకోండి ఇక వెళ్ళండి చాలా థాంక్స్ అండి బాయ్స్ ఆపండి ఎరా అమ్మాయిలు కనపడితే వెంటపడి మాటలు కలిపేస్తావా మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం ఎవరు అనుకుని నన్ను కొడుతున్నారు ఇప్పుడే కదరా ఆ అమ్మాయిలతో బండి ఆపి మరీ మాట్లాడావు లేదు మేడం అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు తెలియకుండా అంతసేపు ఎలా మాట్లాడావు మేడం వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ పారేసుకున్నారు అది తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాను బ్యాగ్ ఇచ్చిన వాడివి వెంటనే వెళ్ళాలి కానీ అంతసేపు కబుర్లేంట్రా ఇంకొకసారి వాళ్లతో మాట్లాడినా వాళ్ళని కలిసినా నరాలు తీస్తా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి రిపీట్ అయ్యిందో జాగ్రత్త బాయ్స్ అదేనే మనం ఆ బైక్ ని గుద్దాం కదా మన బండికి ఏమైనా డామేజ్ అయిందేమోనని చూస్తున్నాను అసలు నీకు బుద్ధుందా మరీ అంత సెల్ఫిష్ గా ఆలోచిస్తావేంటి అతని బండిని గుద్దింది మనం పాపం అతని బండికి ఏమైందో లేదో చూసుకోకుండా మన బ్యాగ్ తెచ్చిచ్చాడు కనీసం సారీ కూడా చెప్పకుండా ఇప్పుడు మన బండికి ఏమైందా అని చూస్తున్నావా సరేలే ఆ బండిని గుద్దింది మనమే అని తెలిస్తే అసలు ఆ బ్యాగ్ కూడా తెచ్చిచ్చేవాడు కాదు వెంటపడి బూతులు తిట్టేవాడు ఏం కాలేదు పద
తారా సుజాత పొద్దుననగా షాప్కి వెళ్తానని వెళ్ళారు ఇప్పుడా వచ్చేది బయటికి వెళ్తే ఇల్లు గుర్తుండదా మీకు నీకు భయపడి తొందరగా వస్తుంటే కంగారులో అక్కడ ఆగున్న బండిని గుద్దేసావమ్మా అయ్యో అవునా మీకేం కాలేదు కదా మాకేం కాలేదమ్మా కానీ అతని బండికి ఏమైందో తెలియదు అమ్మా నీకు ఒక తమాషా తెలుసా మేము అతని బండిని గుద్దేసి పారిపోయొస్తుంటే అతను మా వెంట పడ్డాడు గొడవకొస్తున్నాడేమో అనుకున్నాం గానీ మేము మొదలేసి వచ్చిన బ్యాగ్ని తెచ్చిచ్చాడమ్మా పాపం అతను ఎంత మంచివాడో కనీసం మీరు చేసిన పనికి సారీ అయినా చెప్పారా సారీ చెప్పేవాళ్ళమే కానీ అతని బండిని గుద్దేసింది మేమే అని తెలిస్తే ఎక్కడరిచి గొడవ చేస్తాడేమోనని సైలెంట్గా వచ్చేసామమ్మా అంటే ఎవరో బయట ఎవర్నో కత్తితో పొడిస్తే న్యాయం ధర్మం అని మాట్లాడారు అలాంటిది మీరు చేసిన పని తప్పు అని తెలిసినా కనీసం సారీ కూడా చెప్పకుండా వచ్చేశారు మరి ఇది న్యాయమా చెప్పాను కదమ్మా గొడవ అవుతుందేమోనని అంటే మీరు చేసింది తప్పు అని తెలిసినా సర్దిద్దుకోరు అదే మీదాకా వస్తే తప్పులు ఒప్పులైపోతాయా అదే ఇంకొకరి గురించి మాత్రం నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారు ఏదైనా ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి ఇప్పుడిదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా ఇంకా అర్థం కాలేదా అమ్మా ఆ ఇంద్రసేన గురించి చెప్తోంది ఓహో అవును ఆవిడ గురించి చెప్తున్నాను ఎవరినైనా వేలెత్తి చూపించడం కాదు అలా చూపించే ముందు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో ఆలోచించాలి సర్లే ముందెళ్ళి ఫ్రెష్ అయ్యండి ఏంటిది అమ్మ ఇంద్రసేనికి అంత సపోర్ట్ చేస్తుంది నువ్వు నేను ఎక్కడా ఇంద్రసేనతో గొడవపడి ఇరుక్కుంటామేమోనని అమ్మ భయం అంతే పద ఫ్రెష్ అవుదాం దెబ్బలేంటి కట్లేంటి ఏమైందిరా చెప్పరా ఎవరితోనైనా గొడవ పడ్డావా ఏమైంది వాడలా చేసినా చేస్తాడరా వాడిని చూస్తుంటేనే అర్థమవుతోంది ఎవరితోనో గొడవ పడ్డాడని తాత నేను ఏ గొడవలకి పోలే తాత అవునండి అభి ఎవరితోనూ గొడవ పడలేదు నన్ను కలవడం కోసం హాస్టల్కి వచ్చాడు రిటర్న్ అవుతుంటే మధ్యలో బ్రేక్ ఫెయిల్ అయి బండిని చెట్టుకు గుద్దాడు బ్రేకులు బాగున్నాయో లేదో చూసుకోవాలి కదరా చెట్టుకు బదులు దేనికైనా గుద్దుంటే ఏం జరిగేది కేరా ఏమైంది బండి బ్రేక్ ఫెయిల్ అయిందన్నయ్య అదేంట్రా మొన్ననే కదా సర్వీస్ చేయించాను అలా ఎలా బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి నిజమన్నయ్యా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాడు కదా వదిలేయండి
అభిరామ్, నువ్వు లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి వేణిల్ని తీసుకొచ్చి కాపడం పెడతాను. వెళ్ళరా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా స్పీడ్గా బండి నడుపు. ఎక్కడా తిన్నగా ఉండడు, ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చి పెడతాడు. అబ్బా పోనీయండి, అసలే వీడికి దెబ్బలు తగిలి బాధపడుతుంటే ఏంటి మీరు? బాబు, వీడిని కొంచెం లోపలికి తీసుకెళ్ళు. పదరా. అసలు ఇదంతా నీగారాభం వల్లే అయింది. సర్లేండి, మీకు అన్నీ ఇప్పుడే గుర్తొస్తాయి. జాగ్రత్తరా, కూర్చో. చూసావుగా, యాక్సిడెంట్ అని చెప్తేనే ఎలా తిడుతున్నారో. అదే ఒక అమ్మాయి వల్ల దెబ్బలు తగిలాయని తెలిస్తే ఇక పట్టుకొని ఉతికారేసేవాళ్ళు. సరేరా, రెస్ట్ తీసుకుని నేను వస్తాను. ఇప్పుడు చెప్పు, ఈ దెబ్బలు ఎట్లా తగిలినాయి? ఎవరు కొట్టారు? అదేం లేదు, యాక్సిడెంటే. ఇగో ఈ కథలు నా కాడ చెప్పకు. నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అబద్ధం చెప్పింటారని నాకు తెలుసు. నీ ఫ్రెండ్ ఒక మంచి కథల్ని చెప్పిండు, నువ్వు దానికి సరే అన్నావు. చెప్పు, గా పిల్లెవరు? అసలు నిన్ను ఎందుకు కొట్టారు? అది, నేను దారిలో వస్తుంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ బ్యాగ్ పడేసుకుని వెళ్తుంటే వాళ్ళని చేసి చేసుకుంటూ వెళ్ళాను. ఏయ్, ఆగవే! ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు ఇక్కడ ఏం పని? పో బయటికి. ఏయ్ పోవే, నీ మొగుడు కాని మొగుడుతో చెప్పు నీ పాచిక పారలేదు అని. పో.